హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు తాట్ శ్రీ కిచెన్ నేను మీ శ్రీలత ఇప్పుడు మనం పుంటికాయలు గోంగూర కాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కాయలు సీజన్లో కొన్నిసార్లు మాత్రమే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి ఇలా సీజన్లో మనం ఈ కాయల్ని తెచ్చుకొని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఒక వన్ వీక్ వరకు కూడా మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాదండి ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోనికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ హీజీ హెల్తీ కుకింగ్ కోసం చూడండి చెరుకు థాట్స్ శ్రీ కిచెన్ చూడండి పుంటికాయలు అనేవి ఇలా ఉంటాయి ఇలా ఉన్నటువంటి కాయలను మనం వీటిని పైనుండి తో ఆ పై పార్ట్ని మనం వల్చుకొని పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి లోపల గింజలు ఉంటాయండి మొగ్గలా ఉంటుంది పార్ట్ అనేది అలా మొగ్గలా ఉన్నటువంటి పార్ట్లో గింజలు ఉంటాయి సో ఆ కాయ కాకుండా మనం పైనున్నటువంటి ఈ పార్ట్ని మాత్రం మనం పచ్చడిలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్ అన్ని కాయల్ని కూడా ఒక్కొక్కటిగా విడదీసి తీసుకోవాలండి ఇలా పైన ఉన్నటువంటి ఆ స్కిన్ పార్ట్ని కూడా మనం ఇలా విడదీసి అన్ని కాయలకు కూడా విడదీయాలి ఇలా నేను విడదీసిన తర్వాత మనకు ఇలా రెడీ అయ్యండి ఇలా రెడీ అయినటువంటి కాయలను కూడా మనం కడుక్కొని పక్క కొంచుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను హాఫ్ కప్పు నువ్వులను తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు నువ్వులను తీసుకొని రోస్ట్ చేసి మనం మిక్సర్ జార్లోనికి తీసుకొని ఉంచుకుందాం చూడండి మనకు చిటపట అనేంత వరకు నువ్వులు వేయించుకొని పక్క ఉంచుకొని అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు తీసుకున్నటువంటి పుంటికాయలకు సరిపోను గ్రీన్ చిల్లీస్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి నువ్వులను జార్లోనికి తీసుకున్నాను అదేవిధంగా మనం ఫ్రై చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్ని ఉల్లిపాయలను సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా ముందుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి మనం పుంటికాయలు వేయకుండా వీటిని మాత్రమే గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మనకు కారము నువ్వుల పేస్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయినటువంటి దాన్ని కొంత ఒక కప్పులోనికి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోవాలండి పచ్చి కారం కాబట్టి కారం అనేది సరిగా సెట్ అవ్వడం కోసం కొంచెం పక్క ఉంచుకోవడం బెస్ట్ ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకొని మనం ప్రిపేర్ చేసినటువంటి పుంటికాయలను కూడా వేసుకొని కుక్ చేసుకుందాం ఇవి ఒక వన్ మినిట్లో ఈజీగా ఉడికిపోతాయండి వీటిలోనికి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా ఉడికిపోతాయండి ఒకసారి కలుపుకొని వీటికి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈజీగా మనకు ఉడికిపోతాయి చూడండి మనకి ఈజీగా మనకు పుంటికాయలు అనేవి ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత మనం వీటిని పుంటికాయల్ని మనం గ్రైండర్లో వేసి రుబ్బుకోకుండా పర్వాలేదండి జస్ట్ కారం కలుపుకున్నా సరిపోతుంది నేను జస్ట్ మిక్సర్ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసి ఈవెన్గా కారం కలిసేలా లైట్గా గ్రైండ్ చేసి తీసుకుంటానండి చూడండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం కారం కలిసేలా మనం పక్క కుంచుకున్నటువంటి కారాన్ని టేస్ట్ చూసుకొని సరిపోకుంటే కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకొని ఒక్కసారి ఈవెన్గా కలిసేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఈజీగా పుంటికాయల పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది వన్ వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకొని తినొచ్చండి ఎంతో టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి ఏ మాత్రం ఖరాబ్ కాదండి వన్ వీక్ కూడా మనం ఇలాగే తినొచ్చు ఎంతో టేస్టీగా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఉంటాను మరి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్